ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా? అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోను పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా? అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోను పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, యా స్పందన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా కూడా పీస్ ఆఫ్ సింబల్ గా అంటే శాంతి కాముకుడుగా మారారా అంటే, ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచ దేశాల్లో కూడా ఎలాంటి సమస్య ఎదురైనా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే అవుననే సమాధానం వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసుకుంటే గడిచిన కొద్దేళ్లుగా అటు ఉక్రెయిన్ రష్యా వారికి కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ఫోన్ చేసి యుద్దాన్ని ఆపాలని కోరారు. అనంతరం కూడా రష్యా వెళ్లి కూడా మంతనాలు కూడా చేస్తారు. దీంతో పాటు దౌత్యపరంగా కూడా ఎన్నడూ లేని విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే దౌత్యపరంగా పలు పాలసీలు కూడా కొత్త కొత్త పాలసీలు తీసుకువస్తున్నారు. సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడ అనిశ్చితి నెలకొన్నా కూడా ప్రధాని మోదీయే దిక్సూచిగా కూడా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. దానికి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. 2017లో ఇజ్రాయెల్ విజిట్ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా కూడా భారతదేశ ప్రధానిగా కూడా అధికారిగా హోదాన కూడా ఇజ్రాయెల్ విజిట్ చేసిన మొదటి ప్రధానిగా కూడా చరిత్రలో ఎక్కారు నరేంద్ర మోదీ. ఆయన తమ దేశానికి వచ్చిన గుర్తుగా చిహ్నంగా కూడా ఒక స్టాంప్ కాయిన్ నాణాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం కూడా అటు పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యలున్నా కూడా అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అటు ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ అటు పాలస్తీనా గురించి కూడా దౌత్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా పలు వేదికలకు కూడా మోడీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అని కూడా
చెప్పడము, ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఎక్కడ క్రైసిస్ అయినా, రీసెంట్ గా మాల్దీవ్స్ కూడా చూసుకుంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా అక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా భారతదేశాన్ని అపకీర్తి తెచ్చేలా ప్రయత్నం చేసినప్పటికీ నరేంద్ర మోదీ ఎక్కడ కూడా చిన్న దేశమైనా కూడా ఒక్క మాట కూడా నోరు మెదపకుండా వారి పైన ఎలాంటి మాట కూడా అనకుండా చిన్న దేశాన్నైనా కూడా ఆయన మౌనం పాటించారు. అనంతరం కూడా చైనా అక్కడ డెట్ ట్రాప్ మళ్ళీ అక్కడ డెట్ వాళ్ళకి లోన్లు ఇచ్చి మాల్దీవ్స్ ని కూడా లోపరుచుకోవాలని చూసినా కూడా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ కూడా స్వయంగా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వచ్చి మీరే మాకు తోడుండాలి, మీరే మాకు సహాయం చేయాలని, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఇటు ఫారెన్ పాలసీల తర్వాత పలు వేదికలకు కూడా చెప్పారు, ప్రపంచమంతా ఒక కుటుంబము, వసుదైక కుటుంబము, అన్నదల సోదరి సోదరి మళ్ళా ఉండాలి అని కూడా పలు వేదికల మీదుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్టు ఇటు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా మోదీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఏకంగా ఉక్రెయిన్ ఇండియన్ ఢిల్లీలో ఉక్రెయిన్ ఎంబసీ నుంచి డిప్లొమాట్ కూడా నరేంద్ర మోదీ ఒక్కరే ఈ యుద్ధాన్ని ఆపగలుగుతారని కూడా స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యుద్ధాన్ని కూడా ఆపేటందుకు కూడా నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోదీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్ లో కూడా పర్యటించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ రోజు బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ప్రస్తుతము అగర్తల నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ లేదా కోల్కతాకు కూడా షేక్ హసీనాను కూడా తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక దిక్సూచిగా, అలాగే పీస్ ఆఫ్ సింబల్, పీస్ ఆఫ్ గెస్చర్ గా కూడా, ఒక శాంతి కామకుడిగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. మరోవైపు మన దేశంలో రాజకీయం చూసుకుంటే ఇప్పటిదాకా కూడా ఒక కేటగిరీ, ఒక వర్గానికి కూడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ మైగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ కూడా ఓవర్ నైట్ వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్, ఇలా అన్ని కూడా ఇచ్చుకుంటూ తన ఓటు బ్యాంకు కోసం కూడా ఇమిగ్రెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారనేది కూడా ఒక ప్రచారంలోనే ఆమె ఒక అపవాదం కూడా మూట కట్టుకుంది. ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశీలు రిఫ్యూజీస్ గా భారతదేశానికి వస్తున్నారో ఇప్పుడు ఆ దేశ ప్రధానియే భారతదేశంలో ఆశ్రయానికి రావడం కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా కూడా బౌద్ధ మత పెద్దగా చెప్పుకునే దలైలామా కూడా చైనా నుండి థ్రెట్ ఉండడము, చైనాతోని తన ప్రాణికి హాని ఉండడము, ధర్మశాలలో ఇప్పటికీ కూడా దలైలామాకి కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక ఆశ్రమము, భారతదేశ బలగాలు కూడా ఆయనని రక్షిస్తూ వస్తున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇన్ని రోజులు అంటే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు భారతదేశం ఒకలా ఉంది, నరేంద్ర మోదీ ప్రధానిగా చేపట్టాక కూడా భారతదేశ స్థితిగతులు మారాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ కూడా దానికి చూసుకోవచ్చు. రీసెంట్ గా కూడా అజర్బైజాన్ తో పాటు పక్కన ఉన్న ఆర్మేనియా కూడా యుద్ధం జరిగితే కూడా అప్పుడు భారతదేశం కూడా బాధ్యతగా నిలిచింది, ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి కూడా హమాస్ కి జరుగుతున్న యుద్ధంలో కూడా మొదటగా కూడా భారతదేశం నుండి అధికారిక ప్రకటన కూడా వెళ్ళింది. తీవ్రవాదులు చేస్తున్న ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఈ తీవ్రవాద చర్య ఎక్కడున్న ప్రపంచ వ్యాప్తంగా కూడా దీన్ని సమూహించాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా యూరోపియన్ యూనియన్ వెళ్ళినా ఇటు ఫ్రాన్స్ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేటందుకు భారతదేశంతో స్నేహంగా వెళ్ళేందుకు కూడా పోటీ పడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ కూడా ఏకంగా ప్రధాని మోదీని పొగిడిన విషయం తెలిసిందే. అలాగే ఇటలీ ప్రధాని కూడా భారత్ తో సత్సంబంధాలు నిలుపుకునేటందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తంగా చెప్పుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారనే దాంట్లో నిస్సందేహంగా ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు. చంద్ర రైట్, థ్యాంక్ యూ శ్రీజోత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారా అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి.
ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్ లోను పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్ లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా? అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోను పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్ లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ శాంతి కాముకుడిగా మారారా? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమస్య ఎదురైనా పెద్దన పాత్ర పోషిస్తున్నారా? అంటే అవునని చెప్పే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించింది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల రష్యా పర్యటన చేసి వచ్చిన మోడీ ఈ నెల చివరిలో ఉక్రెయిన్లోను పర్యటించనున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు భారత ప్రధాని మోడీ ఆశ్రయం కల్పించారు. అగర్తలా నుంచి స్పెషల్ క్రాఫ్ట్ లో ఢిల్లీ లేదా కోల్కతాకు షేక్ హసీనాను తీసుకురానున్నారు. ఆపత్కాలంలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ శాంతి కాముకుడిగా కనిపిస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే గిరిధర్ గారు, చెప్పండి ఏంటి ఇప్పుడు శాంతి కాముకుడిగా మోడీని అమెరికా అభివర్ణించడాన్ని ఎలా చూడొచ్చు? శాంతి కామతో మనం ఎప్పుడు శాంతిని కామిస్తామమ్మా, దాంట్లో ఏం తేడా లేదు. మనకి మన అలాగే ఉంటుంది అది. ఎక్కడ చూసినా కానీ యుక్రెయిన్ సంబంధించి కానీ అలాగే ఇజ్రాయెల్ సంబంధించి కానీ ప్రతి అంశంలో కూడా మన శాంతినే కామిస్తాం మనం. కాబట్టి దాంట్లో పెద్దగా వాళ్ళు ఎవరో మనకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పాలసీనే ఉన్నది. మనల్ని రక్షించుకోవడానికి కోసం మనకు రక్షణ విభాగం పెట్టుకున్నాము. డిఫెన్సివ్ గానే మన ఫోర్స్ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆఫెన్సివ్ గా లేదు. వేరే దేశాలకు వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఏమైనా చేసేటువంటి ఒక పాలసీ మనకు లేదు. అంతటి సైనిక శక్తి మనం పెంచుకోలేదు. మన దేశాన్ని, మన భద్రతను, మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి మాత్రమే మనం మన రక్షణ విభాగాన్ని కానీ మన సైన్యాన్ని కానీ మన ఫోర్సెస్ కానీ మనం ఉంచాము. కాబట్టి పైపెచ్చు మోడీ గారు ఇంత యుక్రెయిన్ తో కావచ్చు, రష్యాతో కావచ్చు, నెతన్యాహుతో కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చించి శాంతి మళ్ళీ ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా మోడీ ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. మరి ఇటీవల రష్యా పర్యటన వెళ్ళొచ్చారు, మరి ఉక్రెయిన్ పర్యటన ఎలా కొనసాగే అవకాశం? అదే చెప్పాను కదమ్మా, ఇద్దరి మధ్యలో కూడాను ఏదో ఒక ఘర్షణ వాతావరణం నుంచి మళ్ళీ చర్చించుకునేటువంటి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. చైనా ఒక యాంగిల్ లో వాళ్ళు చేస్తున్నారు, కానీ చైనాని ఇటు సైడ్ మన యుక్రెయిన్ సైడ్ ఎవరు నమ్మరు. కాబట్టి మరి అప్పుడు న్యూట్రల్ గా ఉన్న వ్యక్తి ఎవరు ఉంటే కనుక మోదీ గారే. మిగతా దేశాలన్నీ కూడా ఏదో కూటమిలో ఉన్నటువంటి దేశాలే. అమెరికా కూటమిలో కొంతమంది ఉంటే చైనా రష్యా కూటమిలో కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎవరిని కూడాను నమ్మలేనటువంటి పరిస్థితి. న్యూట్రల్ గా ఇద్దరితోటి మైత్రి పెట్టుకుని ఇద్దరితోటి కూడా ఒక సమదృష్టి మెయింటైన్ చేసేటువంటి దేశము నేత ఎవరైనా ఉన్నారంటే మోదీ గారు. కాబట్టి ఆబ్వియస్ గా ఆయన ఆశ కానీ రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు మూడవ శక్తి ఏదైనా కానీ వాళ్ళు చేయగలిగింది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. మోదీ గారు ఆయన ప్రయత్నాలను తప్పకుండా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ కు వెళ్తారు. యుక్రెయిన్ ని రష్యాని ఒకటే దృష్టితో చూడకుండా సపరేట్ గా రష్యాకు వెళ్ళారు, మళ్ళీ సపరేట్ గా యుక్రెయిన్ పెడుతున్నారు. యుక్రెయిన్ కు వెళ్ళి కూడా యుక్రెయిన్ లో శాంతి మాటల గురించే మాట్లాడతారు ఆయన. మీరు చర్చల ద్వారా ఏమైనా పరిష్కరించుకోండి, చర్చలే చెయ్యము అంటే కనుక లక్షల మంది చనిపోవడం, ఈ యుద్ధం మీకు మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. కాబట్టి చర్చ మొదలు పెట్టండి. చర్చల తర్వాత చర్చలలో మీకు నచ్చింది నచ్చలేదు మాట్లాడుకోవచ్చు, కానీ ముందు చర్చ రెండు ప్రారంభించండి అని ఒక మెసేజ్ ఆయన ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే యుక్రెయిన్ ని ప్రేరేపిస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ డిఫెన్స్ కాంప్లెక్స్ వెస్టర్న్ దేశాల్లో ఉన్నాయో, వాళ్ళు ఈ యుద్ధాన్ని ఆపే దిశగా వాళ్ళకి ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో రష్యాని ఏదో నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దీని ముందు తీసుకెళ్తున్నారు, కానీ ఆ దేశ శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. జెలెన్స్కీని వాళ్ళు పావుగా వాడుకుంటున్నారు, కానీ మోదీ గారు ప్రయత్నం ఆయన తప్పకుండా చేస్తున్నారు. ఏదో బాహటంగా మేమేదో చాలా శాంతి తీసుకొస్తామన్నటువంటి ప్రగల్భాలు పలకకుండా క్వాయట్ డిప్లొమసీ అంటారు, అలా నిశ్శబ్దంగా శాంతియుతంగా మనం చేసే ప్రయత్నాలని చేస్తున్నాము. గతంలో కూడా మనకు రష్యా న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉంది అని చాలా మంది అనుకుంటే పుటిన్ తోటి మాట్లాడి అటువంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పి మనం బ్యాక్ ఛానల్ లో మనం చెప్పాము అని చెప్పి ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ చెప్పారు. మన దేశం నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ అమెరికన్స్ చెప్పారు. రష్యాని కొంత వారించగలిగిన శక్తి ఎవరైనా ఉంది అంటే కనుక మోదీ గారు అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, ఆయన ప్రయత్నాలు మోదీ గారు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ దేశ భవిష్యత్ అన్నది ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో, నేటో కూటమి, తర్వాత వెస్టర్న్ కూటమి, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళు శాంతికి దశమిరా అంటున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజు ఎలా పరిణామం చూసుకుంటున్నారు. గిరిధర్ గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, మరి అక్కడ హిందువులకు రక్షణ ఉన్నట్టా లేనట్ట, అక్కడ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అమ్మా. గత సంవత్సరం నేను బంగ్లాదేశ్ కు వెళ్ళాను. నేను
అక్కడ చాలా ఆలయాలు దర్శించి వచ్చాను నేను. తెల్లటి నుంచి చట్టగాం దాకా చాలా ఆలయాలు పెట్టాను. చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప శక్తిపీఠాలు ఉన్నాయి, శివాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు చాలా భయంకరమైనటువంటి భయాందోళనలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు దాడులు జరుగుతున్నాయి, ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు, హిందూ స్త్రీలని మానభంగం చేస్తున్నారు, పురుషులని తగలబెడుతున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. జమాతే ఇస్లామీ అన్నది ఒక కట్టర్ ఇస్లామీ భావజాలం ఉన్నటువంటి ఒక పార్టీ, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఈ ఉద్యమాన్ని మొత్తం. వాళ్లకు ప్రేరణ, వాళ్లకు సహాయం, అండ దండ అంతా కూడాను పాకిస్తాన్ నుంచి వస్తున్నది. మరి పాకిస్తాన్ దగ్గర మింగ మెతుకులు లేవు, వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చిందంటే తప్పకుండా చైనా నుంచి వచ్చింది. ఇవన్నీ కూడాను వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడాను హిందువులు అక్కడ సురక్షితంగా లేరు అని స్పష్టంగా చెప్పొచ్చు. మనం అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. మళ్ళీ 71 వాళ్ళకి ఎలా స్వతంత్రం వచ్చిందో ఇప్పుడు 2వ స్వతంత్రం అని చెప్పేసి జమాతే ఇస్లామీ వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే అప్పుడు సోపాల్ 71 స్వతంత్ర పోరాటంలో కొన్ని లక్షల మంది హిందువులని ఊచకోత కోసారు. అప్పుడు మళ్ళీ ఇది 2వ దఫా అది మొదలవుతుందా అని చెప్పేసి అందరి భయాందోళనలో ఉన్నారు. అక్కడ పైపెచ్చు షేక్ హసీనా భారతదేశానికి వచ్చింది అని చెప్పేసి వార్తలు ఏవో వచ్చాయో దాని ఆధారంగా భారత వ్యతిరేకమైనటువంటి నినాదాలు, భారత వ్యతిరేకమైన చర్యలు కూడా అక్కడ మొదలయ్యాయి. మన పౌరులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మన బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడాను వాటి మీద దాడులు మొదలు పెడుతున్నారు వాళ్ళు. హిందువులని స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ పరిస్థితి మాత్రం అస్సలు దారుణంగా ఉన్నది. మరి దీన్ని ఆర్మీ నిజంగా దాన్ని అదుపులో తీసుకోకపోతే ఇది కూడా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఏ పాకిస్తాన్ లాగానో ఒక మత ఛాందసపు దేశంగా తయారయ్యేటువంటి ప్రమాదం అన్ని మనకు కనిపిస్తున్నాయి. మరి ఆ దేశం ఎటు వెళ్తుందో మనం రాబోయే కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. మత ఛాందసానికి వెళ్ళి పాకిస్తాన్కి ఒత్తాస పలుకుతూ, చైనాకు ఒత్తాస పలుకుతూ ఇంకొక భారతదేశంలో పక్కలో బల్యంగా తయారవుతుందా, లేదా ఈ ఎమోషన్స్ ని ఎలాగో కంట్రోల్ చేసి మెల్లిమెల్లిగా దాన్ని ఒక శాంతియుత వాతావరణానికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా చూడాలమ్మా. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు. ఇక బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ గురించి మా ప్రతినిధి శ్రీచరణ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీచరణ్, చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది, హిందూ ఆలయాలపై కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సమయంలో రష్యా పర్యటన, బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో షేక్ హసీనాకు భారత ప్రధాని ఆశ్రయం కల్పించడాన్ని ఎలా చూడొచ్చు? స్పందన 2021లోనే దాదాపు 2130 హిందూ దేవాలయాలని కూడా అటు దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి. బంగ్లాదేశ్ లో మనం చూసాము అటు ఇస్కాన్ కి చెందిన హరికృష్ణ హరిరామ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. దేవాలయాల పైన గడిచిన 3 సంవత్సరాలుగా కూడా బంగ్లాదేశ్ లో 2400 దాడులు కూడా నమోదయ్యాయి. ఒక 2021లోనే దాదాపు 135,000 పైగా దేవాలయాలు, అలాగే ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఒక వర్గము, ఒక మతము డెలిబరేట్ గా అంటే ఉద్దేశపూర్వకంగా కూడా హిందువులకు చెందిన వ్యాపారాలతో పాటు హిందూ దేవాలయాలను కూడా కావాలని కూడా వాళ్ళు కూల్చారు, అలాగే దాడులు కూడా చేశారు. 2021లో దుర్గా పూజ సందర్భంగా కూడా ఒక మతానికి చెందిన రాడికల్స్ హిందూ దేవాలయాల పైన, అలాగే దుర్గా పండుగల పైన కూడా దాడి చేశారు. అయితే ఆ ఇమీడియట్ గా కూడా దాడి పైన కూడా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వెంటనే కూడా మరోసారి కూడా హిందువుల హిందుపై దాడులు జరిగాయి. అసలు ఒక్కొక్కరిని అసలు హిందూ కనిపిస్తే కూడా అక్కడ మనం చెప్పుకోలేని రీతిలో కూడా హిందూ మహిళలను రేప్ చేయడాలు, అలాగే దొరికే హిందువుని తలలు పాల్గొట్టడాలు, లేకపోతే వారిని హత్య చేయడము, ఒక్కటా రెండు కాదు చాలా అరాచకాలు కూడా అక్కడ జరిగాయి. అయితే బంగ్లాదేశ్ లో కూడా
ఒక ఫేస్బుక్ పోస్ట్ మతపరమైన గొడవలకు కూడా దారితీసిందని చెప్పుకోవాలి. మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా పోస్ట్ పెట్టారంటూ కూడా గతంలో నరైల్ జిల్లాలోని లోహగఢ్ ప్రాంతంలో గల దిక్ లియా ప్రాంతంలోని హిందువుల దేవుళ్ళు హిందూ దేవాలయాల మీద కూడా దాడి జరిగింది. దాడి జరిగిన 2 రోజుల తర్వాత 5 అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ ఆ తదనంతరం కూడా వారిని విడిచిపెట్టారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలోని హిందువులు భయం భయంగా కూడా బతుకుతున్నారు. దాడులు జరగడానికి మత విశ్వాసాలను దెబ్బతీసేలా పోస్ట్ పెట్టారంటూ దాడులు జరుగుతున్నాయి. మరి దాడులు జరగడానికి కారణం పోస్ట్ ఒకటేనా లేదా ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయనుకోవచ్చు? అక్కడ రాజకీయ కారణాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ వైజ్ గా కూడా చూసుకుంటే బంగ్లాదేశ్ అనేది ముస్లిం పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బేసిక్ గా బంగ్లాదేశ్ కి కూడా ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరు కూడా ఉంది. మనందరం కూడా చూసుకున్నాము, భారతదేశం మిలిటరీ అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఒక అన్సర్టినిటీ, పాకిస్తాన్ రూల్ చేస్తున్నప్పుడు కూడా ఇండియన్ సోల్జర్స్ వెళ్లి అక్కడ యుద్ధం చేసి బంగ్లాదేశ్ కి విముక్తి ఇచ్చారు. సో అప్పటికి హిందువులు కూడా ఒకప్పుడు అఖండ భారత్ లో బంగ్లాదేశ్ కూడా పార్ట్ ఆఫ్ ది ఇండియా అనే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా పాకిస్తాన్ కంట్రోల్ లో ఉండే, కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చిందో విముక్తి వచ్చిందో అప్పటికి కూడా కొంతమంది ఇటు అస్సాం నుండి కానీ అటు బీహార్ నుంచి కానీ అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కూడా కొంతమంది మైగ్రెంట్స్ కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే పుట్టడము, అలాగే హిందువులు అంటే వారి మత ఆచారాలను కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలాగే బంగ్లాదేశ్ కి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది ఇప్పటికీ కూడా చెక్ పెట్టలేదు. కాకపోతే ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు సాక్షాత్ ప్రధాని షేక్ హసీనాకే కూడా సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాలో ఇప్పుడు ఈ భారతదేశానికి వస్తుంది. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఆమెకి ఆశ్రయాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక్క గ్రామంలో మనం ముందుగా అనుకున్నట్టు నరైల్లోని బంగ్లాదేశ్ ఆవామీ లీగ్ పార్టీ అధినేత బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మసర్పే బింతా ముర్తాజా కూడా హిందువుల మీద జరిగిన దాడిని ఆయన ఖండించినప్పటికీ ఈ ఘటనను తనను బాధిస్తుంది అన్నప్పటికీ కూడా ఆయన ఫుల్ ఫెడ్ గా కూడా అక్కడ ఒక అపోజిషన్ పార్టీ. శ్రీచరణ్ మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఇదే అంశానికి సంబంధించి మనం పాతిపాటి పుల్లారావు గారితో మాట్లాడదాం. సార్ పుల్లారావు గారు చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇద్దరు కౌన్సిలర్లను కూడా చంపినట్టు మనం చూస్తున్నాము, ఏంటి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? తప్పకుండా ఈ అడ్వాంటేజ్ తీసుకుని ఎవరైతే ఇస్లామిక్ ఫోర్సెస్ ఉన్నారో, పాకిస్తాన్ తో సంబంధం ఉన్నారో, భారతదేశాన్ని అలర్ట్ చేయడానికి, హిందువులను అలర్ట్ చేయడానికి ఒక కమ్యూనల్ గా గాజ్ తీసుకోవడానికి ప్రయత్నం ఉంటారు. 1971 బంగ్లాదేశ్ పుట్టింది. ఆ తీసుకొచ్చిన మనిషి ఆ దేశాన్ని ముజబీర్ రెహమాన్ 1975 ఆగస్టులోనే పంపించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరినీ పంపిస్తారు. షేక్ హసీనా ఆమె చెల్లి రెహానా ఇతర దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. ఆ దేశంలో రక్తంతో పునాది వేసుకుని వచ్చిన దేశం. తర్వాత 1975 నుంచి దాదాపు 96 వరకు మిలిటరీ డిక్టేటర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. 96 షేక్ హసీనా ప్రధాన తరగతి 5 అప్పుడు పీస్ఫుల్ గా ఉన్నారు. మళ్ళీ 10 ఒక ఇంకో ప్రధానమంత్రి అవుతే ఎన్ని హిందువుల మీద దాడి, ఊళ్ళ మీద దాడి అంతా రుట్టి ఏదో చేస్తున్నారు. అంత సింపుల్ గా ఎక్కువ చేయరు. భారతదేశం ద్వేషం ఉన్నది, పాకిస్తాన్ తో సంబంధం ఉన్న వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చింతించారే అని మర్చిపోయారు. విరోధిగా భారతదేశాన్ని చూస్తున్నారు. అది మనకు తప్పట్లేదు. అది మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంచెం వెనక్కి తిరిగి చూస్తే అసలు ఆ దేశం పుడతానికి మనం సాయం చేస్తుంది తప్ప అలా పాకిస్తాన్ తోనే వాళ్ళు విచ్చేసి అక్కడ బాధపడతా ఉంటే బెటర్ అని మాత్రం మనం ఆలోచించుకోవాలి. అంటే ఏంటి బుల్లారావు గారు, ఇప్పుడు ప్రభుత్వం పాలక పార్టీ వైఫల్యాల వల్లే బంగ్లాదేశ్ అంతటా ఇటువంటి మతపరమైన దాడులు జరుగుతున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. అంటే ఒకటి మిలిటరీ ప్రభుత్వం ఉన్నారు, మిలిటరీ ఆప్ చేయట్లేదు, అది కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ ఆప్ చేస్తారు రేపటి నుంచి. ఇంటికి వెళ్ళిపోయిన షేక్ హసీనా అంటే 2001 నుంచి ఆమె ప్రధానమంత్రిగా ఉండి 2009 నుంచి 15 ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన బాగోలేదు. భారతదేశానికి స్నేహంగా ఉన్నదంత మాకు కరెక్టే, కానీ పరిపాలన బాగోలేదు. ధరలు పెరిగింది, కంట్రోల్ చేయలేకపోయారు. ఎలక్షన్కు 2 ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని పరిపాలన బాగా చేయాలి, లేకపోతే రాజకీయం అయినా బాగా చేయాలి. అవి రాజకీయం బాగా చేయలేదు, పరిపాలన బాగా చేయలేదు. సో ఇవాళ జరిగిందంతా ఆ పెంట
ఆ రిజర్వేషన్ పెంచారని దాని మీద దీని మీద అల్లారందరూ కలిసి ఈ అవకాశం తీసుకుని ఆమె మీద ఉన్న అన్పాపులర్ షూ పెట్టి సర్వీస్ నేను చేయలేకపోయాను. కొన్ని రోజులు పోయాక ఆమె మీద అంత కోపం వచ్చింది, సరి ఇవ్వాలని సరిగ్గా అయినా ఉండాలి, అయితే నువ్వు రాజకీయం సరిగ్గా అయినా అది రెండు చేయలేక అది వచ్చిన ప్రాబ్లం. ఇవాళ బంగ్లాదేశ్ లో చూసి మనం ఒక దేశంగా భారతదేశంగా ఇవన్నీ పట్టించుకోకూడదు. దేశానికి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేశానికి దేశానికి ఇంకా దేశాలు వస్తారు, ప్రధానమంత్రి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. వచ్చే గవర్నమెంట్ ఎలా ఉంటుంది చూసుకోవాలి. వచ్చే గవర్నమెంట్ మళ్ళీ సరిగ్గా చూసుకుంటే పర్వాలేదు, చూసుకోకపోయినా భారతదేశానికి పర్వాలేదు. భారతదేశం వీక్ దేశం కాదు కదా, బలంగా ఉన్నది కదా. అందుకు భారతదేశానికి మనకి ఇది ఒక పెద్ద షాక్గా ఎంచుకోకండి. ఇవి జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకండి. నేపాల్లో సంవత్సరానికి ప్రభుత్వం మారిపోవట్లేదా? చైనా పాకిస్తాన్తో మనకు విరోధం లేదా? 5 లక్షల మంది సైనికులు మన వాళ్ళు అక్కడక్కడ లేదా? నార్మల్ భారతదేశం పెద్ద దేశం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పట్టించలేదో గొడవ చేసినా మనం పట్టించుకోకూడదు. నార్మల్గా తీసుకుంటుంది ప్రభుత్వం కూడా, జరిగే జరుగుతుంది. కొన్ని రోజుల్లో మనకి నార్మల్, ఆ దేశానికి నార్మల్గా ఉండకపోవచ్చు. అలా చూసుకోవాలి భారతదేశం. ఆ స్టేజ్లో మనం ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ బుల్లారావు గారు.